జగిత్యాల పట్టణంలో గొల్లపల్లి రోడ్లో రజక సంఘం స్థలంలో టీయుఐడిసి నిధులు 2 కోట్ల రూపాయలతో దోబీఘాట్ నిర్మాణానికి పూజ చేశారు. రాష్ట్ర మంత్రి కుప్పల ఈశ్వర్, శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జడిపి చైర్పర్సన్ దావసంతా సురేష్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాయశంగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్. వక్తలు మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చే బాధ్యతను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణం అభివృద్ధి సాధిస్తుందని, మాడ్రన్ దోబీఘాట్ రైతు బజార్లు, రైతు వేదికలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తూ ఇప్పుడు తెలంగాణలో ఆ అవకాశం ఉండేది కాదని, అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ఒకేసారి అందరినీ తృప్తి పరచలేమని అన్నారు. ఆపదలో ఆదుకునే ప్రభుత్వాన్ని నాయకునికి మద్దతు పలకాలని ఈ కార్యక్రమంలో కమిషనర్ అనిల్, సంపత్ కుమార్, డి రాజేశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి, మానాల కిషన్, సమీళ్ల శ్రీనివాస్, శివకేసరి బాబు, రజక సంఘం అధ్యక్షులు శంకర్, జిల్లా మండల రజక సంఘం అధ్యక్షులు నారాయణ, పోచాలు, రజక సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఇబ్బందులను గమనించి ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించి మా కష్టాలను తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిచే ఇద్దరు సంతోషించి మన సంజయమ్మ గారు, మంత్రివర్యులు అందరి కృషి మాకు ఈ మార్గం దోబీఘాట్ అనేది సాంక్షన్ చేయించడం వారి యొక్క సహృదయతకు నిదర్శనంగా భావిస్తూ వారికి మా కులవంగ తరఫున ధన్యవాదాలు. వసంత గారికి తమ్ముడు జగిత్యాల, ఈ మధ్య కాలంలోనే మనకు మంచి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం, దాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఆర్గనైజ్ చేసిన మా కిషన్లకు, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది. మధ్యలో ఒక సంవత్సరం మరొక కరోనా ఉన్నా కానీ ఆ సందర్భంలో కూడా ఇంత అభివృద్ధి ఆగినా సంక్షేమం ఎక్కడ ఆగలేదు, ఎక్కడ కూడా సంక్షేమం ఆగలేదు. అంటే మన పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, జీతాలు కావచ్చు, ఇవి కూడా ఆగలేదు రైతు బంధువు రైతులు. కానీ కొంత అభివృద్ధి లేటైనా కానీ ఇవాళ భారతదేశంలో మిగతా పట్టణాలు అన్నింటికంటే ముందుగా మన తెలంగాణ పట్టణాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు, ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంపై, గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం పైన మన మంత్రివర్యులు 141 మున్సిపాలిటీలను కూడా చాలా గొప్పగా చూసుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, మన నియోజకవర్గంలో 2 ఉన్నాయి, ఇక్కడ రాయకల్, ఈ 2 అభివృద్ధి కూడా పెద్దలు 4 పూజలు ఉన్నాయి. నాకు కూడా చాలా చోట్ల నుంచి ఆహ్వానాలు వచ్చినాయి. మనకేమో ఒకవైపు అభివృద్ధి చూడాలి, రెండోది చూడాలి, కొంత లేట్ అయింది అంతే తప్ప వేరే కాదు. గౌరవ మంత్రివర్యులు నిన్నటి నుంచి కూడా మన జగిత్యాల నియోజకవర్గం జిల్లా అభివృద్ధి గురించి హైదరాబాద్లో ఆఫీసర్లు ఎన్నో మీటింగ్ చేసింది. మన కూడా రేపటి నాడు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు 3వ తేదీన ఏదైతే ప్రారంభోత్సవం కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల ఉందో ఈశ్వరుడైనా దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని అపాయింట్మెంట్ ఇప్పించి వారి సమయాన్ని ఫిక్స్ చేసినందుకు ఈ సందర్భంలో మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వీళ్ళందరూ కూడా ఆ రోజు లబ్ధిదారులతో పాటు మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి కల్వకుంట్ల తారక రామారావు గారి సభ ఉంటుంది 3వ తేదీ నాడు ప్రారంభోత్సవం డబుల్ బెడ్రూమ్ ఇల్లది మనం ఆ రోజు ప్రొసీడింగ్స్ ఇస్తాం, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేస్తాం, దాదాపు కంప్లీట్ అవుతా ఉన్నాయి, ఇంకా 1000 మిగులుతున్నాయి. ఆ 1000 కూడా పట్టణానికే ఉత్సవం చెప్పాం, గ్రామాలకు ఎక్కువ గృహలక్ష్మి పథకం ఇచ్చినాం, ఇంకా ముందు అవకాశం ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకుందాం. పట్టణానికి ఇంకా 1000 ఉన్నాయి, ఏ వాడకట్లో కూడా ఎవరు బాధపడదు. ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ వస్తాయని చెప్పాడని చెప్పి తెలియజేస్తూ సమాధానం ఉన్నది. కాబట్టి మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రగతితో పాటు డైరెక్ట్గా మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం వల్ల ఈరోజు ఏ పట్టణం చూసినా అద్భుతంగా మరి మనకు కనబడతా ఉంది. అది జగిత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, మెట్టపల్లి కావచ్చు, కరీంనగర్ అయితే అందరంతా దూరం వెళ్ళిపోయింది, వరంగల్ ఖమ్మం కావచ్చు, మా పక్కకున్న ధర్మపురి కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఏ పట్టణం చూసినా అద్భుతమైనటువంటి ప్రగతి కనబడతాం. అంటే ప్రభుత్వాలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రధాన బాధ్యత వహించేటువంటి నాయకులకు ప్రజల పట్ల, ప్రజా అవసరాల పట్ల దృష్టి ఉన్నట్టయితే ఎంత గొప్పగా అభివృద్ధిని సాధించవచ్చో
తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపించినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఆనాడు కూడా మున్సిపాలిటీలు ఉన్నాయి, జిల్లా కేంద్రాలు ఉన్నాయి, కానీ ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటిది ఈ ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ద్వారా వందల కోట్ల నిధులు, వేల కోట్ల నిధులు ఒక్కొక్క మున్సిపాలిటీకి మరి వందల కోట్ల నిధులు పెంచించి అక్కడ ఉన్నటువంటి కనీస అవసరాలను తీర్చేటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. గతంలో మున్సిపాలిటీలో వచ్చినటువంటి ట్యాక్సెస్ మాత్రమే వాళ్ళ జీతభత్యాలు మిగులుతో కాలు కట్టుకుండో సందుకు రోడ్ వేసుకున్నాడో తప్ప మరి అనేక సంవత్సరాలు అదే స్థితి అదే గతి నడిచింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణం చూసినా అద్భుతం. వీళ్ళు ఎక్కడికి వచ్చినామంటే మోడ్రన్ దోబిగాళ్ళు కట్టుకోవడం అవసరం. వాళ్ళు కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు వీళ్ళందరూ చిన్న వర్గాలను గుర్తించి వాళ్ళను కూడా ఆర్థికంగా బాగు చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో కొంతమందికి మేలు జరుగుతుంది, వాళ్ళు కూడా మనోళ్ళే. ఈ ఒక అడుగు పడ్డది నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఏ స్కీమ్ అయినా కానీ ఒక్కసారే అందరికీ మరి సాటిస్ఫై చేసే విధంగా ఉండదు. ప్రభుత్వానికి కూడా ఎన్నో రకాల మరి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒకరిక ఒకరికి న్యాయం చేయాలనేటువంటిది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈరోజు మరి ఒక మంచి దోపిగాడును నిర్మాణం చేసుకుంటున్న సందర్భంగా మా రజక సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా మంచి దోపిగాడు మా ఎమ్మెల్యే సంజయ్ అన్న కూడా విష్ణుడు కావాలన్నా మీరు ఖచ్చితంగా మరి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అవి మనకు పనికిరావు. మరి ఒక కులమంత ఒక దగ్గరే కూర్చుండి ఈసారి ఎన్నికల్లో గట్టి నిర్ణయం తీసుకొని రజకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు సంజయ్ అన్నకే ఖచ్చితంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ